అందరికీ నమస్కారం అండి. హోమీ ఫుడ్ కోర్ట్కి స్వాగతం. ఈరోజు నేను మీకు చారల వంకాయ, అంటే చూస్తున్నారు కదా ఎలా ఉందో, ఈ వంకాయతోటి సింపుల్గా కర్రీ చేసి చూపిస్తాను. చూసేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చెబితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ట్యాప్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ముందుగా నేను ఈ వంకాయల్ని ముక్కలుగా కోసుకొని సాల్ట్ వాటర్లో వేసుకుంటున్నాను. వంకాయలు, బంగాళదుంపలు ఇలాంటివి కట్ చేసినప్పుడు మనం వాటర్లో వేసుకోవాలి. వంకాయలు నీళ్ళలో వేసేటప్పుడు సాల్ట్ వేసుకోవటం వల్ల అవి బ్లాక్ కలర్లో చేంజ్ అవ్వకుండా ఉంటాయి. ఇలా వంకాయ ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని, కళాయి హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ ముక్కలు, ఇంగువ కూడా వేసుకున్నాను. ఆనియన్ ముక్కలు వేసిన కొంచెం సేపటికే మనం తరిగి పెట్టుకున్న వంకాయలు కూడా వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు, వంకాయ ముక్కలు కలిపి ఒకేసారి మగ్గితే కూర చాలా రుచిగా ఉంటుందండి. ఇలాగ మా అమ్మగారు ఇలాగే చేస్తుంటారు. ఇప్పుడు ఈ వంకాయ ముక్కల మీద మనం కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత కొంచెం ఇలా కలిపేసి మనం మూత పెట్టుకుంటే మగ్గేసరికి కూర చాలా కొంచెమే అవుతుందండి. ఇక్కడ చూడటానికి గిన్నె నిండుగా ఉంది, కానీ మగ్గేసరికి కొంచెమే అవుతుంది. కాబట్టి వంకాయ కూరలో ఉప్పు మరీ ఎక్కువగా వేసుకోకూడదు. ఉప్పు అనేది సరిపడగా వేసుకోవాలి. మూత తీసేసరికి చూసారు కదా ఎంత బాగా మగ్గిపోయిందో. ఒకసారి ఇలా బాగా కలుపుకొని ఇందులో మనం కొంచెం కారం వేసుకోవాలి. ఇష్టమైన వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఈ కారం ముక్కలకి అంతటికీ పట్టేసి పచ్చివాసన పోయే వరకు ఇంకొంచెం సేపు ఈ విధంగానే ఉడికించుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అనేటువంటి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండ్ టేస్టీ కూడా. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నెక్స్ట్ టైం మీరు చార వంకాయలు చూసినప్పుడు తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. నాకు మీ సపోర్ట్ ఎంతో అవసరం. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మీ సపోర్ట్ ఇవ్వండి. మరిన్ని మంచి వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి, తప్పకుండా చూడండి.